సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో తెలంగాణ ద్రోహులే ఉన్నారని ప్రజాహిత వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. 1200 మంది ఆత్మ బలిదానంతో సాధించుకున్న తెలంగాణలో అమరుల కుటుంబాలకు తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు గౌరవం లభించడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులు అవినీతికి వ్యతిరేకంగా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో ప్రజాహిత ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాహిత వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోని 17 మంది మంత్రులలో 9 మంది మంత్రులు తెలంగాణ వ్యతిరేకులే ఉన్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ బంద్ పాటిస్తే దాసరి మనోహర్ రెడ్డి తన బడులను బంద్ పెట్టలేదని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రపంచంలోనే గొప్పదని పేర్కొన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు తగిన గుర్తింపు గౌరవం లభించడం లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అవినీతి పాలనకు వ్యతిరేకంగా మరోసారి ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఉద్యమకారులు ఒక్కటైతే పరిపాలనలో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందన్నారు. మరి ఈ రోజు ఆ 300 మంది 370 మంది వివరాలంటే ఎక్కడ లేవవి. అదే విధంగా ఈరోజు మనమే చెప్పినాం, 1200 మంది తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేస్తున్నారు. మరి ఆ 1200 మంది చరిత్ర ఎక్కడ లేదు. ఇవాళ ఎవరైనా అడిగితే ఎవరు చనిపోయినట్టు ఎక్కడ లేదు. మరి భావి తరాలకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర, తెలంగాణ అమరవీరుల చరిత్ర తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజాహిత ఆ బాధ్యతను చేపడుతుందని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలి. నేను మండలాల వారిగా అన్ని మండలాలకు వస్తాను. నేను ఆ మండలాలకు వచ్చినప్పుడు మీ మండలాల్లో ఏ గ్రామంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి కార్యకర్తల పేర్లు, వాళ్ళ ఫోటో, ఆ వివరాలు అందిస్తే, నేను ఒక 15-20 రోజులలో మీరు సమాచారం ఇస్తే ప్రజాహిత ఆధ్వర్యం లోపల పెద్దపల్లి తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే ఒక పుస్తకాన్ని స్వయంగా నేను రాసి అందులో తెలంగాణ ఉద్యమకారుల ప్రతి ఒక్కరి పూర్తి వివరాలు కూడా పొందుపరుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఇది వ్యక్తిగా నేను ఒక్కటి చేసే పని కాదు. కనీసం మీ విద్యా సంస్థల వాళ్ళు ఇచ్చిన పిలుపునడ గౌరవించి బంధు పెట్టాలంటే నేను బడి నడుపుతలేను అన్నాడు. నేను చెప్పిన నేను ఒక్కసారి చూస్తే మీ బడిలో ఉన్నారా లేరా చెప్తాను, ఈ పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది అని చెప్తే అప్పుడు బడి బంధు పెట్టింది. అలాంటి వ్యక్తులు, ఏనాడు కూడా ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలై స్టేజ్లెక్కి తెలంగాణ ఉద్యమకారుల గురించి, త్యాగాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం సరైనటువంటి గుణపాఠం నేర్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి తెలంగాణ ఉద్యమం గురించి అయితే చెప్పుకుంటా పోతే ఎన్ని రోజులైనా తరగది. కానీ ముఖ్యంగా ఈ ప్రజాహిత ద్వారా ఒకటే మీకు ఖచ్చితంగా అస్యూరెన్స్ ఇస్తున్నాను, తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర, వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక కార్యక్రమం తీసుకుంటాము. తెలంగాణ భవిష్యత్తులో కూడా మనం ఒక సంఘటితగా శక్తిగా మారితే ఎవరినైనా శాసించవచ్చు. ఉద్యమకారుల గుర్తింపు రావాలంటే ఒక ఉద్యమకారుడైతేనే అవుతుంది. ఖచ్చితంగా నేను ఇవాళ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి అమరవీరుల సాక్షిగా, ఈ జెండోల చౌరస్త సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. మీరు నాతో ఉండండి, మార్పు నేను తీసుకొస్తాను. ఖచ్చితంగా నాకు ఆ విశ్వాసం ఉంది. మీ అందరు నా వెంట ఉంటే ఇది ఎక్కువ కూడా అవసరం లేదు. పాపం మా చంద్రకళ భయపడ్డట్టు మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. 6 నెలలు కష్టపడదాం, మనం అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకుందాం. దేశమంతటిని మన పెద్దపల్లి మాత్రం మనం అనుకున్నటువంటి తెలంగాణ కోసం మనమే కష్టపడదాం. ఈ 3వ దశ ఉద్యమం మన కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన గుర్తింపు కోసం మనం చేసుకుందాం. మీరు నాతో ఉండండి, నేను మీతో ఉంటాను. చేయి చేయి కలిపి పనిచేద్దాం, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించుకుందాం. మీ అందరి సహకారం ఉంటే నేను చేస్తామన్నటువంటి విశ్వాసం ఉంది. మరి ఈ కార్యక్రమానికి ప్రజాహిత పిలుపు ఇవ్వగానే ఇంతమంది ఉద్యోగకారులు స్వచ్ఛందంగా కదిలి వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా. పెద్దపల్లి మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి, ఓదుల జెడ్పీటీసీ గంటారాములు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని తెలిపారు. సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో 1-2 అగ్రవర్ణ కులాలకు చెందిన వారే అధికారం చెలాయిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు
సంగడి తమై రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన కళాకారుల ఆటపాటలు అలరించాయి దేశం తెలంగాణ సాధించుకున్నాం ఇవాల ఉద్యమం చేస్తున్నాం మనకు మన గౌరవం దక్కేటట్టు మన గౌరవప్రదమైన మనిషిని మనం ఎన్నుకుందాం దీని కొరకు అందరూ కూడా సమాయత్తం కావాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపు ఇంకా చాలా మంది మాట్లాడాల్సింది కాబట్టి అందరూ కూడా వారి వారి అభిప్రాయాలు తెలిసి ఈ 10 జిల్లాల తెలంగాణ ఎవరు కోరుకోలే సామాజిక తెలంగాణ ఈ తెలంగాణలో ఉన్న కులాలన్నీ కూడా శాసనసభలో అడుగు పెట్టాలి శాసనసభలో పరిపాలనలో భాగస్వాములు కావాలి అని ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ మళ్ళా రెండు మూడు కులాలే ఇవాళ తెలంగాణ రాకముందు ఏ కులాలైతే ఉన్నాయో ఏ వ్యక్తులు అయితే ఉన్నారో అదే వ్యక్తులు పార్టీలు మారి మళ్ళీ ఆ శాసనసభలకు పోవాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ చాలా విషయాలు ఉన్నాయి సత్యనారాయణ గారు చెప్పిండ్రు ఇవాళ ఇది ఆరంభం మాత్రమే ఇది మార్పు కోసం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ